బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విజయనగరం జిల్లా జామీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సహచర స్టాఫ్ నర్స్ ను వేధిస్తున్నారని ఆరోపించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు వైద్యురాలపై చర్యకు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సరోజుని అన్యాయంగా వేధింపులకు వైద్యాధికారి వేధిస్తున్నారని, దీన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సరోజుని విషయంలో న్యాయం చేయాలని లేదంటే ఆందోళన చేపడతామని కమిషన్ సభ్యులు హెచ్చరించారు. కొత్తవలస మండలం అప్పనపాలెం గ్రామం వద్ద గల జిందాల్ జేఎస్ఎల్ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ కంపెనీలో గత 30 ఏళ్ళ నుండి 1000 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈ పరిశ్రమ ప్రాంతానికి ఒక ఆధారంగా ఉంది. మరి ఆధారాన్ని ఈరోజు ప్రభుత్వం యాజమాన్యం ఈరోజు ఇంతమంది కార్మికులు వాళ్ళు శ్రమ చేసి పరిశ్రమ అభివృద్ధికి యాజమాన్యం అభివృద్ధికి పాటుపడ్డారు. కానీ ఈరోజు ఈ కరోనా పేరున దాదాపు 500 కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1000 మంది ప్రధానికాన్ని ఈధిలోని నెట్టేసే పరిస్థితి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చుట్టుపక్కల పరిశ్రమలన్నీ ప్రభుత్వం 30% 40% కార్మికులతో తిప్పాలని చెప్పేసి ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ పక్కన పెట్టి ఈరోజు లేఫ్ అని చెప్పి ఎంప్లాయీస్ని చెప్పింది. ఆ లేఫ్ కూడా 45 రోజులు లేఫ్, తర్వాత మీరు జాజ్పూర్ వెళ్ళండి తన కంపెనీకి అని చెప్తా ఉన్నది. ఈరోజు కరోనా నేపథ్యంలో జాజ్పూర్ 90 మంది ఎంప్లాయీస్ని బదిలీ చేస్తూ వెళ్ళండి, వెళ్ళకపోతే మీకు ఉద్యోగం ఉండదు, ఉపాధి ఉండదు, డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు కరోనాలో కూడా దుర్మార్గమైన ఆలోచన యాజమాన్యం చేస్తుంది. ఇది దీన్ని తీవ్రంగా జాయింట్ యాక్షన్ కమిటీ సిఐటియు జే వైఎస్ఆర్టీయు టీఎన్టీసీ ఈ కార్మిక సంఘాలు అక్కడ ఉన్నాయి, జేఏసీగా ఏర్పడి ఈరోజు యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని కాలాల్లో మేము కష్టపడి ఫ్యాక్టరీ అభివృద్ధికి పాటుపడడం, ఈరోజు కరోనా పేరుతో మమ్మల్ని బదిలీ చేయడం, ఎక్కడికో పంపడం అంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి కరోనాలో ఈ జబ్బుతో అక్కడికి వెళ్ళి ఏ రకంగా ఉద్యోగాలు చేయగలమని చెప్పేసి కనీసం మానవతా దృక్పథం లేకుండా మీకు బదిలీ చేశాం, వెళ్తే వెళ్ళండి, లేకపోతే మీకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవని చెప్తా ఉన్నది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈరోజు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఆ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి, వెనకబడిన జిల్లా కాబట్టి ఆ